ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారితో మానవాళి పోరాడుతోందన్నారు ప్రధాని మోడీ. మారుతున్న వాతావరణ పరిస్థితులపై యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్ లో ప్రధాని పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఇండియా యుఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ భాగస్వామ్య ఎజెండా 2030ని లాంచ్ చేశారు. పెట్టుబడులను సమీకరించాలని, క్లీన్ టెక్నాలజీస్ ప్రపంచం ముందు ఆవిష్కరించాలన్నారు. హరిత భాగస్వామ్యాలను నెలకొల్పుదామన్నారు. గ్లోబల్ యావరేజ్ కంటే ఇండియా తలసరి కార్బన్ ఫుట్ ప్రింట్ 60% తక్కువగా ఉందన్నారు. సంప్రదాయ జీవన పద్ధతులనే భారతదేశం ఇంకా పాటిస్తోందన్నారు మోడీ. ఫర్ హ్యూమానిటీ టు కాంబట్ క్లైమేట్ చేంజ్ కాంక్రీట్ యాక్షన్ ఇస్ నీడెడ్. వి నీడ్ సచ్ యాక్షన్ at a high speed, on a large scale, and with a global scope. We in India are doing our part. Renewable energy target of 450 gigawatts by 2030 shows our commitment. Despite our development challenges, we have taken many bold steps on clean energy, energy efficiency, afforestation and biodiversity. That is why we are among the few countries whose NDCs are 2 degrees Celsius compatible. President Biden and I are launching the India-US Climate and Clean Energy Agenda 2030.